అమరావతి నిర్మాణంలో ఆధునిక టెక్నాలజీ వినియోగంతో సమయం సద్వినియోగం చేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండటంతో నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ నాటికి ప్రధాన భవనాల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భాగంగా బహుళంతస్తుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. సాంప్రదాయక నిర్మాణానికి భిన్నంగా టెక్నాలజీ వినియోగంతో వారానికో అంతస్తు నిర్మాణం జరుగుతోంది. అదే సమయంలో స్లాబ్తో పాటు గోడల నిర్మాణాన్ని ఏకకాలంలో పూర్తి చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. బహుళంతస్తుల భవనాల నిర్మాణంలో సాధారణంగా ప్రధాన స్ట్రక్చర్ పూర్తి చేసిన తరువాతే గోడలు, ఇంటీరియర్, ఇతర పనులు చేస్తుంటారు. కానీ రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో మాత్రం ఇవన్నీ ఏకకాలంలో జరుగుతున్నాయి. అదే షీర్ వాల్ టెక్నాలజీ. భవన నిర్మాణ సమయాన్ని తగ్గించేందుకు జరుగుతున్న రకరకాల ప్రయోగాల్లో భాగంగా ఫ్రీ కాస్ట్ టెక్నాలజీ, ఫ్లై యాష్ బ్రిక్స్ వంటివి అందరికీ తెలిసినవే. అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మలేషియాలో అభివృద్ధి చేసిన షీర్వాల్ టెక్నాలజీని సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లు వినియోగిస్తున్నాయి. రాజధానిలో ఎల్ఎన్టీ, షాపూర్జీ పల్లొంజీ సంస్థల ఆధ్వర్యంలో ఏకకాలంలో 3800 ఇళ్లు, మంత్రులు, న్యాయమూర్తుల నివాస గృహాలు, ఎన్జీఓలకు ఇళ్లను నిర్మిస్తున్నారు. ఏకకాలంలో 61 బహుళంతస్తుల టవర్లను నిర్మిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో నిర్మిస్తున్న భవనాలను సాంప్రదాయక పద్ధతుల్లో నిర్మించాలి అంటే 2-3 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. అమరావతిలో మాత్రం నెలల వ్యవధిలోనే ఈ నిర్మాణాలన్నీ కొలిక్కొచ్చేస్తున్నాయి. భూమి లోపల 60 మీటర్ల లోతు నుంచి పైల్స్ తీసి పునాదులు నిర్మించుకుంటూ బేస్ లెవెల్కు స్ట్రక్చర్ను తీసుకొస్తున్నారు. ఆ తర్వాత పిల్లర్లతో పాటు భవంతుల నిర్మాణం చకచకా సాగిపోతోంది. షీర్వాల్ టెక్నాలజీలో గోడలకు ఇటుకలు వాడాల్సిన పని కూడా ఉండదు. ప్రతి డిజైన్కు తగ్గట్లుగా అల్యూమినియం మౌల్డింగ్ను తయారు చేస్తారు. పిల్లర్లతో పాటు గోడల్ని కూడా కాంక్రీట్, ఇనుప మిశ్రమంతో కలిపి కట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా ఒకదాని వెంట మరొక ఫ్లోర్ను నిర్మించుకుంటూ వెడతారు. బిల్డింగ్స్ ఎప్పుడు కూడా మనం ఇదివరకు అందరూ మనం చూసిన బిల్డింగ్స్ మొత్తంలో కన్వెన్షన్ టెక్నాలజీ అంటాం. అంటే కన్వెన్షన్ టెక్నాలజీ అంటే ఏంటంటే బిల్డింగ్ మీద వచ్చి లోడ్ మొత్తం కూడా స్లాబ్ మీద రావటం, స్లాబ్ను సపోర్ట్ చేస్తూ బీమ్స్ ఉండటం, ఆ బీమ్ లోడ్ అంతా కూడా కాలమ్స్ ట్రాన్స్ఫర్ అవటం, కాలమ్స్ నుంచి ఫుట్టింగ్ ట్రాన్స్ చేస్తాం. అంటే పాత కన్వెన్షన్ సిస్టంలో 2 రకాల కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఒకటి స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటాం. స్ట్రక్చర్ అంటే స్లాబ్, కాలము, బీమ్స్, అంటే వీటి ద్వారా లోడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత కాలం టు కాలం కానీ, బీమ్ టు కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా కన్వెన్షనల్ కంట్రీ బ్రిక్స్ పెట్టేసేసి మనం బ్రిక్స్ వర్క్ కట్టేవాళ్ళం. దీంట్లో క్రాక్స్ వచ్చే అవకాశం 0. అలానే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కూడా బిల్డింగ్ మొత్తం టిల్ట్ అవ్వాలి కానీ వాల్స్ వేరు, స్లాబ్ వేరుగా యాక్ట్ చేయకపోవడం వల్ల ప్రాణ నష్టం కానీ బిల్డింగ్ డ్యామేజ్ కానీ ఆల్మోస్ట్ 0 అనమాట. అమరావతిలో నిర్మిస్తున్న భవనాల కోసం ఒక్కో స్ట్రక్చర్ కోసం దాదాపు 7 కోట్ల రూపాయల విలువైన అల్యూమినియం బౌండ్లను దిగుమతి చేసుకున్నారు. భవనాల నిర్మాణ వ్యయంలో దాదాపు 20% వీటికే ఖర్చవుతోంది. ఒకసారి డిజైన్ చేసిన భవనాల డిజైన్ మరొకదానికి పనికొచ్చే అవకాశం లేదు. అయినా ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ టెక్నాలజీని అమరావతి నిర్మాణంలో వినియోగిస్తోంది. మరోవైపు గోడలే లేని భవనాలతో భద్రతకు ఎలాంటి భయం అక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. భూకంపాలు సంభవించినప్పుడు గోడలు కూలిపోయే అవకాశం కూడా ఈ భారీ నిర్మాణాల్లో జరగదని, భవనం మొత్తం ఒకే కట్టడంగా కలిపి ఉండడం వల్ల ఎక్కువ భద్రత లభిస్తుందని చెబుతున్నారు. ఇక భూమి లోపల రాతి పొరలు తగిలే వరకు తవ్వుకుంటూ వెళ్లి పునాదులు నిర్మించినందున కట్టడాలు పూర్తి సురక్షితంగా ఉంటాయి అని చెబుతున్నారు. ఒక స్లాబ్ నుంచి ఒక స్లాబ్ కట్టాలంటే 30-45 డేస్ పడుతుంది. అలాంటిది మన కనుక ఈ మన షీర్వాల్ టెక్నిక్ కట్టిపోయితే బ్రిక్ వర్క్ కన్స్ట్రక్షన్ లేకపోవడం వల్ల ప్లస్ ప్లాస్టింగ్ చేసే అవకాశం లేకపోవడం వల్ల లేబర్ ఆల్మోస్ట్ మేజర్ కన్వెన్షన్ వాడడంతో పోలితే 10% సరిపోతుంది. టైం కూడా అక్కడ 45 డేస్కి ఒక స్లాబ్ వేయగలితే ఇక్కడ మనం 6 డేస్కి ఒక స్లాబ్ వేయగలుగుతాం. క్యూరింగ్ మనం కన్వెన్షన్ చేస్తే క్యూరింగ్తో పోలిస్తే తక్కువ క్యూరింగ్ సరిపోతుంది. అలానే సెంటరింగ్ తీసిన తర్వాత కూడా కింద సపోర్ట్స్ పెడతాం. అంటే కాంక్రీట్ వాడటం వల్ల ఏంటంటే బ్రిక్ వర్క్ అన్నా కూడా ఈజీగా స్ట్రెంగ్త్ అటైన్ అవ్వడం వల్ల కన్స్ట్రక్షన్ పీరియడ్ తగ్గించుకోవచ్చు, దానివల్ల లాస్ ఉండదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణాలు పూర్తి చేసి వచ్చే మార్చిలోపు
సిబ్బంది అధికారులు అఖిల భారత కేడర్ అధికారులు మంత్రుల ఇళ్లలో గృహప్రవేశాలు చేయించాలనే లక్ష్యంతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ స్ట్రక్చర్లలో ఎక్కడ ప్రధానంగా ఇటుకల అవసరమే రాని విధంగా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు నవయుగా, అలాగే ఎన్సీసీ, ఎల్ఎన్టీ ఈ మూడు సంస్థలు ఇక్కడికి సంబంధించిన పనులను చేపడుతున్నాయి. శరవేగంగా ఈ నిర్మాణ పనులు అయితే పూర్తవుతున్నాయి. ప్రస్తుతం డిసెంబర్ నాటికి ఈ నిర్మాణాలన్నీ కొలికి తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పనులను పూర్తి చేయే లక్ష్యంతో పనిచేస్తుంది. కెమెరా పర్సన్ రమణతో శరచంద్ర, టీవీ5 అమరావతి.